కథ పేరు ఆమె నవ్వు. వేంపల్లి షెరీఫ్తో కలిసి మీరు వింటున్నారు వనజా తాతినేని కథ. కథ పేరు ఆమె నవ్వు. కామాయితోపు కామాయితోపు, దిగడానికి లేచి రావాలండి. బస్ కండక్టర్ గట్టిగా అరిచాడు. మీరు టిఫిన్ చేయడానికి దిగుతారా సార్? వెనక సీట్లో కూర్చున్న కృష్ణ లేచి నుంచుని నా వంక చూస్తూ అడిగాడు. ఊహం, తల అడ్డంగా ఊపాను. నేను పనిచేసే బ్యాంకులో ఈ మధ్య అటెండర్గా జాయిన్ అయ్యాడు కృష్ణ. రోజు ఆ బస్టాప్ దగ్గరికి రాగానే మర్యాదగా అతను ఆ మాట అడగడం, నేను తల అడ్డంగా ఊపడం రెండూ అలవాటైపోయాయి. బస్సు స్టాప్లో ఆగగానే నా కళ్ళు ఆ టిఫిన్ బండిపై ఆగుతాయి. ఒక్కసారి ఆమెను చూపుతో పరామర్శించి ఆ బండి చుట్టూ ఉన్న జనాన్ని చూస్తాను. వాళ్ళ కడుపులో ఆకలితో పాటు కళ్ళల్లో ఆకలిని తీర్చడానికి కూడా చెమటలు కక్కుతూ ఉన్నట్టుంటుంది ఆమె. బంగారు ఛాయ, చక్కని కళగల ముఖం, ఉంగరాల జుట్టు శుభ్రంగా తయారై అంతకన్నా శుభ్రంగా బండి చుట్టుపక్కల పరిసరాలను ఉంచుతుంది. పక్కనే కూతురు. ఆ పిల్లకి 17-18 ఏళ్ళుంటాయి. ఫలహారాలు తింటున్న వారికి మంచినీళ్ళిచ్చి, కావాలన్న వాళ్ళకి మరొక మారు చట్నీలు వేస్తూ డబ్బులు తీసుకుంటూ ఆమెకు సాయంగా ఉంటుంది. ఆమె మాత్రం 2 చేతులను 5-6 చేతులుగా మార్చుకుని మరిగే నూనె మూకట్లో ఆర్డర్ని బట్టి బజ్జీలో పునుగులో జిలేబీలను వేస్తూ ఆకుల్లో ఫలహారాలను పెట్టి అందిస్తూ కారిన చెమటను తుడుచుకొని కూడా తీరిక లేకుండా ఉంటుంది. కొన్ని చెమట జుక్కలు కోటేరు లాంటి ముక్కు నొక్కులో ఆగి ముత్యాల్లా మెరుస్తూ ఉంటాయి. శ్రమ సౌందర్యంలో ఉన్న అందమంతా ఆ చుక్కల్లో నాకు కనబడుతూ ఉంటుంది. బస్సు అక్కడ ఎక్కువసేపు ఆగితే గనక అందరి చూపులాగానే నా చూపు కూడా ఆమె ముఖంపై నుండి కిందికి దిగుతుంది. ఆమెది చక్కటి శరీరాకృతి. నిజానికి అదే ఆమె అసలైన పెట్టుబడి. ఆమెను చూసి లొట్టలేయడానికే మగవాళ్ళు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అక్కడ ఆగుతారంటే అతిశయోక్తి కాదు. దానికి ఉదాహరణ మా అటెండర్ కృష్ణే. వాడి వయసు 20కి కొంచెం పైన. తండ్రి చనిపోతే అతని స్థానంలో అనేక రికమెండేషన్లతో ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. తన కుటుంబం ఎన్నో అప్పుల్లో ఉన్నా వాడికి ఆ విషయం గుర్తుకు రాదు. రోజు అక్కడ ఆగి 20-30 రూపాయలకి సరిపడా టిఫిన్ ఆరగిస్తాడు. రోజూ అంత ఖర్చు పెట్టడం ఎందుకు? ఇంటి దగ్గర చేసుకుంటే అందరూ తింటారు కదా అని అంటే, ఇంటికి వెళ్తే ఏముంటుందండి, చప్పిడి కూర, రేషన్ బియ్యం కూడు తప్ప. మినప్పప్పు కొని బియ్యం కొని అవన్నీ చేయాలంటే మాట్లాడండి. అయినా ఇంట్లో అంత కష్టపడి చేసేవారు ఎవరున్నారండి? అందరూ టీవీలకు ఎత్తుకుపోతా ఉంటిరి, కూరల కోసమే కర్రీ పాయింట్ల మీద పడాల్సి వస్తుంది అని విసుక్కుంటాడు. వాడి మాట కూడా నిజమే. టిఫిన్ బండ్ల దగ్గర, నూడిల్స్ బండ్ల దగ్గర, పానీపూరి బండ్ల దగ్గర ఎక్కడ చూసినా తుగుడీలు తుగుడీలుగా జనం. ఆవురు ఆవురుమంటూ నోట్లో 4 వేళ్ళు కుక్కుంటూ. అన్నపూర్ణ హోటల్ ముందైతే రాత్రిపూట 10:30కి కూడా ఇసుక వేస్తే రాలనంత జనం. ఇళ్లలో ఆడవాళ్ళందరూ ఖాళీగా ఏం చేస్తుంటారో. ఈ మాటే ఒకసారి ఆఫీస్లో అంటే కొలిగ్ నలిని, ఆడవాళ్ల గురించి మీ మగవాళ్ళు ఇంకా ఇంతకన్నా ఏమి అనగలరులేండి, వాళ్ళు మాత్రం పొద్దస్తమాను కష్టపడడం లేదు, అయినా పాత రోజులు కావండి, ఇప్పుడు ఇంట్లో 4 ఉంటే 4కి 4 ఇష్టమైన కూరలు వండాలి, ఉదయాన తిన్న టిఫిన్ సాయంత్రం తినకూడదు, ప్రతి టిఫిన్లోకి 2 చట్నీలు ఉండాలి, రకరకాల రుచులు కావాలి, ఇవన్నీ చేయడానికి ఖర్చు సంగతి ఎలా ఉంచండి, ఆడవాళ్ళకి మాత్రం ఓపిక ఉండొద్దు అంది. సరళగారైతే మా ఇంట్లో రాత్రిపూట అందరూ టిఫినే తింటారు, ఒక్కొక్కరికి ఒక్కో రకం కావాలి, ఆ బాధంతా పడలేక ఎవరికి కావాల్సింది వాళ్ళని తెచ్చుకోమని డబ్బులు ఇస్తాను, వాళ్లతో పాటు నాకు కూడా తెచ్చేస్తారు. బయట తింటున్నారన్న బాధ కంటే పని తప్పిందన్న సంతోషమే ఎక్కువ కనిపించింది ఆమె మాటల్లో. రోజు అలా హోటల్ తిండి తింటే దెబ్బతినే ఆరోగ్యం సంగతి ఏమిటి? ఏవేవో కల్తీ నూనెలతో పదార్థాలు తయారు చేస్తున్నారని చదువుతున్నాం. మీరు పిల్లలని మగవాళ్ళని హోటల్స్ వైపు మళ్ళనీయకూడదండి, అప్పుడే అందరికీ ఆరోగ్యాలు బాగుంటాయి అన్నాను ఒకసారి. అబ్బా, మధ్యలో ఈయన నసేమిటో, ఎవరి పని వారు చూసుకోక, ఎవరి తిండి వాళ్ళు చూసుకోక ప్రతిదానికి ఆర్గ్యూ చేసి చంపుతాడు అంది నలిని నేను వినాలన్నట్టుగానే. ఆ తర్వాత ఇక నేనెప్పుడూ వాళ్లతో ఆర్గ్యూ చేయలేదు, చేసి గెలవలేమని తెలిసి. నా ఆలోచనల్లో నేనుండగానే, ఏం సార్ ఏమి మాట్లాడరేంటి, నేనన్నది నిజమా కాదా అన్నాడు కృష్ణ. ఏమన్నావురా, వినలేదు, మళ్ళీ చెప్పు అన్నాను. నిలబడి తింటామన్న మాటే కానీ ఇవి రుచిలో 5-స్టార్ హోటల్కేం తీసిపో, పైగా తినే తిండిపై ట్యాక్సో గీక్సో కట్టే పని కూడా లేదు,
వాళ్ళకేమో అద్దే కరెంటు బిల్లు ఖర్చులుండవు కాబట్టి నాణ్యంగా వేడివేడిగా పెడతారు, అది చాలదు జనం ఎగబడడానికి అన్నాడు. ఒరే కృష్ణ, ఈ విషయాలన్నీ నీకెలా తెలుసురా అని అడిగి ఆశ్చర్యంగా. కొన్ని అట్టాగే తెలుస్తూ ఉంటాయండి అంతే. అదే ఎట్టా తెలుస్తాయి అని, పుట్టిన దగ్గర నుంచి టీవీ చూస్తున్నాను, బెజవాడలో బతుకుతున్నాను, అదేమన్నా విచిత్రమా సార్ తెలియకుండా ఉండడానికి అన్నాడు. ఇంకో రోజు, అబ్బా ఏమి మనిషి అండి బాబు ఆవిడ, చేతిలో హృదయం ఉందనుకోండి, ఆ మాటల్లో కూడా హృదయం ఉంది అని ఒకరోజు పొగిడాడు. నిలబెట్టి రోజుకు 5-6 వేలు సంపాదించేస్తుంది. చుట్టుపక్కల బళ్ళ వాళ్ళ బేరాలన్నీ పోయాయి, వాళ్ళు ఈగలు తోలుకోవడమే ఇంకా. రంకుముండ అందరినీ చూసి ఒకటే నవ్వుద్ది, ఆ నవ్వుకే పడిపోతారు. ఇక మా బళ్ళ దగ్గరికి ఎవరొస్తారు, ఇంకో సెంటర్ వెతుక్కోవాల్సిందే అని పక్క బండి వాడు తిడుతున్నాడని ఇంకో రోజు చెప్పాడు. రాత్రి 2 మనుషులకి బాగా మందు పోపించి ఆ టిఫిన్ బండి దగ్గరికి పంపించి గొడవ చేయించారట. ఒకడైతే ఆమెపై చెయ్యేసి వెధవ పనులు కూడా చేశాడట. తల్లి కూతుళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారట అని ఇవాళ వార్త మోసుకొచ్చాడు. అయ్యో ఇబ్బంది ఏమీ లేదుగా, వాళ్ళు బాగున్నారా అన్నాను. పొద్దున్నే తెలిసింది, ఊరుకుంటానా వెళ్ళి పలకరించి వచ్చా, ఎవడో చెప్పండి మా కట్ట మీద కుర్రాళ్ళమంతా వెళ్ళి ఇరగ్గొట్టొస్తాం అన్నానని కూడా చెప్పాడు. కొన్నాళ్ళ తర్వాత, చిచ్చి మనుషుల్లో నీతి నిజాయితీ తగ్గిపోతున్నాయి అన్నాడు మొహం చించరించుకుంటూ. ఏమైందిరా కృష్ణ, ఒక కానిస్టేబుల్ రోజూ వచ్చి గంటల తరబడి అక్కడే కూర్చుంటున్నాడట, ఆ మనిషికి లొంగిపోయింది అంటున్నారందరూ. ఏదో ఒక అండ కావాలి కదరా, అందుకోసమై ఉంటుందిలే, ఏ అండా లేకపోతే అంతమంది మగాళ్ల మధ్య నెట్టుకు రావడం కష్టం కదా. పెళ్ళిడికొచ్చిన పిల్లని పెట్టుకుని ఈ వయసులో ఆమెకు ఆ వేషాలేమిటో, మా ఇంట్లో వాళ్ళెవరైనా అట్లా చేస్తే నడి రోడ్లో డొల్లిచ్చి డొల్లిచ్చి కొట్టి బందరు కాలువలు ముంచేవాడిని, ఉక్రోషం వాడి మాటల్లో కనబడింది. ఆ సాయంత్రం టిఫిన్ బండి దగ్గర దిగాల వద్దా అన్నట్టుగా ఉన్నాడు. ఏం ఇవాళ వెళ్ళవా అంటే మాట్లాడకుండా విండోలో నుంచి చూశాడు, కానీ బస్సు మాత్రం దిగలేదు. దేశం ఏమి గొడ్డుబోలేదండి, ఏమి ఒక్కదాని బండేనా ఉంది, అన్నపూర్ణ హోటల్ దగ్గర తింటా అన్నాడు. ఈ బెట్టు 4 రోజులే, రోజు వాడి దృష్టంతా ఆమె మీదే ఉండేది. ప్రతిరోజు మా మధ్య టిఫిన్ బండి మాటలు తప్ప ఇంకేమీ లేనట్లు ఆమె మాటలే చెప్పేవాడు. ఆమె భర్తకి ఏదో జబ్బటండి, ఇంట్లోనే ఉంటాడు, బండి దగ్గరుండి డబ్బులు తీసుకునే పిల్ల ఆమె కూతురే, ఇంకో కొడుకు కూడా ఉన్నాడు, చిన్నదైనా సంతిల్లే, పక్కన సందులోనే ఇల్లు, పగలల్లా ఇంటి పని చేసుకుని పిండ్లు రుబ్బుకొని సాయంత్రానికి రెడీ అయిపోద్ది. ఆమె గురించి ఇలా ఎన్నో వివరాలు చెప్పేవాడు. కృష్ణ ఆలోచనలే కాదు, పాదాలు కూడా ఆ టిఫిన్ బండి చుట్టూనే తిరుగుతూ ఉండేవి. ఏమండి, మగాడు తనకన్నా పెద్దదాన్ని పెళ్లి చేసుకుంటే తప్పేంటి, ఏమైనా నష్టం జరుగుతుందంటారా అడిగాడు ఒకరోజు. నష్టమేమీ లేదురా, అది వరకు అలా చేసుకోవడానికి భయపడేవాళ్ళంతే, ఇప్పుడంత భయపడడం లేదు, 1 ఏడాది 2 ఏళ్ళు పెద్దదైనా సరే శుభ్రంగా కాపురం చేసుకుంటున్నారు. నేననేది 1 ఏడు 2 ఏళ్ళు తేడా కాదండి, 15 ఏళ్ళు 20 ఏళ్ళు తేడా అన్నాడు. అప్పటిదాకా ఎక్కడో లేసమాత్రంగా ఉన్న అనుమానం నిజమని తేలిపోయింది. బాగోదు కృష్ణ, అసహ్యంగా ఉంటుంది అన్నాను. కృష్ణుడికి రాధ మేనత్త ఉంది అంట కదండి, అయినా వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉండేదంట కదా. సంబంధం కాదురా, అది ప్లెటోనిక్ లవ్ అంటూ దాన్ని వివరించడానికి నేను చేసిన ప్రయత్నం వాడి ముందు వేగిపోయింది. అంటే ఏంటండి అది, పెళ్లి లేని ప్రేమ, సంబంధాలు లేని ప్రేమ, వివరంగా చెప్పాల్సిందే మీరు అంటూ ఎదురుగా కూర్చున్నాడు. పని ఉందని మేనేజర్ పిలవడంతో అప్పటికి తప్పించుకుని ఊపిరి పీల్చుకున్నాను. మర్నాడు, నిన్న రాత్రి బండి కట్టేసిదాకా అక్కడే ఉన్నానండి, నా కూతురిని పెళ్లి చేసుకుంటావా అంది. నేను మాట్లాడలేదు, ఏడుపు వచ్చేసింది. ఆ డొక్కు మొహం దాన్ని, ఎత్తుపళ్ళదాన్ని నేను ఎలా చేసుకుంటానండి, డబ్బు లేకపోతే లేకపోయింది కానీ నాకేం అందం తక్కువ, కుర్ర హీరో ఆదిలాగా ఉంటానని మా కట్ట మీద ఆడపిల్లలందరూ రెప్పార్చకుండా చూస్తారు. రేపు మాపు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేసినట్టే కదా, అప్పులు తీరిపోయాక పెళ్లి చేస్తే 4 లక్షల కట్నం వస్తుంది అంటది మా అమ్మ అని చెప్పుకొచ్చాడు. ఏమన్నావు మరి అని అడిగాను ఆసక్తిగా. మా అమ్మ కట్నం కావాలంటది అని చెప్పాను. అన్ని డబ్బులు ఇవ్వలేను కానీ ఏమడిగితే అది ఇస్తానంది, అందుకే ఆమె కూతుర్ని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పాను. మా వాళ్ళు ఒప్పుకోలేదు, ఆ పెళ్ళేమీ బాగోదు, అయినా ఆ పునుగుల బండామెతో 1000 అందుకోవడం ఏమిటి, పరువు తక్కువ, పొద్దుటూరు మామయ్య 1 ఎకరం పొలం ఇచ్చి పిల్లనిస్తామని అంటున్నాడు, ఆ పిల్లని చేసుకుందువు కానీ అంది అమ్మ. అదే సంగతి చెప్పాను ఆమెకి, నవ్వి ఊరుకుంది అన్నాడు.
కొన్నాళ్ల తర్వాత 10 రోజులు సెలవు పెడుతున్నానండి అన్నాడు. ఎందుకురా అంటే పని ఉందని చెప్పాడు, కానీ అసలు విషయం చెప్పలేదు. ఖాతాదారుడు ఒకడు చెప్పాడు, మీ అటెండర్ పెళ్లి చేసుకున్నాడండి అని. ఎవరిని? ఆశ్చర్యంగా అడిగాను. నేను అడిగిన విధానం చూసి అతను ఆశ్చర్యపోయాడు. మిమ్మల్ని కూడా పిలవలేదా? ఆ పునుగుల బండి అమ్మాయి కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఇంట్లో తెలియకుండా జమలాపురం వెళ్ళి పెళ్లి చేసుకొచ్చాడట. కృష్ణ వాళ్ళమ్మ ఒకటే ఏడుపు, వీడికి పెట్టే టిఫిన్లో అదేదో మందు పెట్టింది, లేకపోతే కానీ కట్నం లేకుండా ఆ కర్రీమోహన్ దాన్ని ఎందుకు చేసుకుంటాడు అని. మొత్తానికి వీడెళ్ళి ఆ రొచ్చులో పడ్డాడు. రొచ్చు అన్న మాట వినగానే నాకు కోపం వచ్చింది. ఆ రొచ్చు ముందు నిలబడి రోజు టిఫిన్ తినే వాళ్ళలో ఇతన్ని చూస్తాను, అప్పుడు రొచ్చు అనిపించలేదేమో. సెలవు అయిపోకుండానే ఆఫీస్కి వచ్చాడు కృష్ణ. కొత్త పెళ్లి కొడుకులా మెరిసిపోతున్నాడు. నేను ఉద్యోగం మానేస్తున్నానండి, మా అమ్మతో బాగా గొడవగా ఉందండి, మా తమ్ముడిని పెడతారట ఉద్యోగంలో. నేను సరేనన్నాను, నెల మొత్తం చేసినా కూడా ఇక్కడ 5,000 రావు. మా అత్తమ్మతో కలిసి నేను కూడా టిఫిన్ బండి నడుపుకుంటాను, ఒక్కరోజులో నెలకొచ్చే ఆదాయం వస్తుంది అన్నాడు. నిజమే అన్నట్టు తల ఊపి ఊరుకున్నా. మీరొక సహాయం చేయాలి, మా అత్త ఇల్లు ష్యూరిటీగా పెట్టి లోన్ ఇప్పించాలి సార్ అన్నాడు. ఆ ఇల్లేనా నీకు ఇస్తానంది అడిగాను. నవ్వేశాడు. ఇంటి కాగితాలన్నీ పట్టుకురండి, చూసి లోన్ వచ్చేది లేనిది చెప్తాను అన్నాను. పేపర్స్ అన్నీ సరిగ్గానే ఉండడంతో శ్రద్ధ తీసుకుని త్వరగా బ్యాంకు లోన్ వచ్చేటట్లు ఏర్పాటు చేశాను. కృష్ణ అత్తతో కలిసి టిఫిన్ బండి బాగా నడిపేవాడు, సంపాదన కూడా బాగుండేది. నెల నెల బాకీ కట్టడానికి వచ్చి కాసేపు కూర్చొని వెళ్ళేవాడు. అప్పుడు అడిగాను, మీ అత్తగారు నీకు ఇల్లు ఇచ్చేస్తుందా అని. ఇల్లు కాదండి, అసలు సంగతి వేరే ఉంది అన్నాడు. నాకు తెలుసులే అది అనగానే, మీరు భలే కనిపెట్టేశారండి, ఆమెపై మనసు పడే వెనక ముందు ఆలోచించకుండా ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకున్నా. ఒంటిగా ఉన్నప్పుడు నాకు ఇస్తానన్నది ఇమ్మని అడిగా. మీ మామకి ఎయిడ్స్ వచ్చింది, ఆయన్ని హాస్పిటల్కి తిప్పడానికి బోలెడు డబ్బులు అయిపోయాయి. ఇక పిల్లకి కట్నమిచ్చి పెళ్ళేం చేయగలను? చక్కని పిల్లాడివి, బుద్ధిమంతుడివి, ఉద్యోగం కూడా ఉంది. నా కూతురిని నీకు ఇచ్చి చేస్తే దిగులుండదు అని అనుకున్నాను. వ్యాపారం బాగా సాగాలని కాస్త బయట పక్కకి జరిపి చిన్న చిరునవ్వు నవ్వుతున్నా. అంత మాత్రానికే నేను రంకుదాన్ని అయిపోలేదు. తప్పు అబ్బాయా, నీ తల్లి లాంటి దాన్ని. అట్లాంటి ఆలోచన పెట్టుకోబాకు అందండి. అనుకున్నదొకటి అయిందొకటా, అయినా తప్పుగా ఆలోచించావేమో కృష్ణ అన్నాను. మొదట్లో ఆమె మాటలు నేను నమ్మలేదు, ఎక్కడో అనుమానం ఉండేది, కానీ ఏమి చేయలేను. క్రమంగా ఎక్కిన మత్తు వికారం దిగిపోయింది. తర్వాత నా పెళ్ళాం అమాయకత్వం చూసి జాలేసి నోరు మూసుకొని ఊరుకున్నా అన్నాడు. ఆమె తెలివికి నవ్వుకుంటూనే, మరి ఇప్పుడేం చేస్తావు అన్నాను. నా మాటల్లో ఎగతాళి కనబడినట్టుంది కృష్ణకి. కాళ్ళకి మణుగుల లెక్కన బంకమట్టి అతుక్కుంది. ఎట్టోగొట్ట కడుక్కోవాలి, తప్పదు కదండి. మోహన్లో పడి ముఖం పగలగొట్టుకున్నానో, కష్టాలు విని కరిగిపోయానో తెలియడం లేదు సార్. కానీ ఇక నుండి ఆ ఇంటికి పెద్ద కొడుకుగా నిలబడాలనుకుంటున్నా. కృష్ణ మాటలకి ముచ్చటేసింది. ఎంత మంచివాడు వీడు అనుకున్నా. కొన్నాళ్ళకి నాకు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాను. అప్పుడప్పుడు ఫోన్లో మాటలు కొన్నాళ్ళు సాగిన తర్వాత నిదానంగా అవి తగ్గిపోయాయి. 2 ఏళ్ల తర్వాత మిత్రుడి కూతురి పెళ్లికని విజయవాడొచ్చి కాస్త సమయం చూసుకుని కృష్ణని చూసి వెళ్దామని కామాయతోపు సెంటర్లో బస్సు దిగాను. కృష్ణ అక్కడే ఉన్నాడు. నన్ను చూసి చాలా సంతోషించాడు. కుర్చీ వేసి అతిథి మర్యాదలు చేయబోయాడు. వద్దని వారిస్తూ, ఎలా ఉన్నావు కృష్ణ అని అడిగాను. ఏదో పర్వాలేదండి, కొడుకు పుట్టాడు గొంతులో చెబుతున్నప్పుడు సంతోషం. వ్యాపారం ఎలా ఉంది? మా అత్త చచ్చిపోయిందండి అంటూ ముఖం కిందికి దించుకున్నాడు. కళ్ళలో సన్నటి నీటి తెర. మంచి మనిషి అండి, కానీ ఆడది కదా. తన బతుకును తను బతుకుతున్నా లోకం ఒరవలేకపోయింది. మొగుడు మంచోడు కాకపోవడం వల్ల పిల్లలను పెంచడానికి నానా తిప్పలు పడింది, లోకుల నోళ్ళలో నానింది. మా మామకన్నా ముందే మా అత్త చచ్చిపోయిందండి. పువ్వులాగా పంపించా, కలకలలాడుతానే పోయిందండి. ఆమె పోయినాక వ్యాపారం బాగా సాగడం లేదండి. విచారం అతని కళ్ళలో. ఆమె నవ్వు ముఖం నా కళ్ళ ముందు కదలాడింది. రెప్పదాటని కన్నీళ్ళేవో నాలో ఉబికాయి. బండి దగ్గర ఆమె నిలబడే చోటు వైపు చూశాను. అదే సన్న నవ్వు ముఖంతో మసమసగ్గా కనబడి మాయమైనట్టు అనిపించింది. కొంచెం గుండె బరువైనట్టు అనిపించింది. నూనె కళాయి ముందు నిలబడి పునుగులు బజ్జీలు వేస్తున్న అమ్మాయిని చూసి, ఆమె నీ భార్య కదూ అని అడిగాను. అవునండి, మీ అత్త డక్కాముక్కీలు తిని ఉంది కాబట్టి మగవాళ్ల చూపులనే భరించింది. పాపం చిన్నపిల్ల, ఈ పిల్లనెందుకురా నడి రోడ్లో నిలబెట్టావు మందలింపుగా అన్నాను.
సాగినన్నాళ్ళు ఇంట్లోనే ఉంటారు. సంసారం బండి సాగకపోతేనే కదండి బయటకొచ్చేది. మా ఆవిడకి మా అత్త అందం రాలేదన్న మాటే కానీ మా అత్తల రుచికరంగా వంటలు చేయడం వచ్చు సార్, కానీ వ్యాపారంలో పోటీ ఎదుర్కోవడానికి అది కూడా చాలలేదు. అందుకే మా ఆవిడని నిలబెట్టాను అన్నాడు. కృష్ణ మంచినీళ్లు టీ అందిస్తూ డబ్బులు తీసుకుంటూ మధ్య మధ్యలో భార్య వైపు ఎవరైనా వంకరగా చూస్తున్నారేమోనని చుట్టూరా గమనిస్తూ భార్య పైన కూడా ఓ చూపేస్తూ నాతో మాట్లాడుతున్నాడు. ఇంతమంది జనం మధ్య ఆ పిల్లకి ఇబ్బంది కదరా, వేరే మార్గం ఆలోచించు. ఆలోచించడానికి ఏమీ లేదండి. నగల షాపు వాళ్ళు, కార్ల కంపెనీ వాళ్ళు, బట్టల షాపు వాళ్ళు, ఆఖరికి గడ్డం గీసుకునే రేజర్ను అమ్ముకునే వాళ్ళు కూడా ఆడాలని చూపిస్తూ టీవీలో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు కదా. నా వ్యాపారం బాగా సాగడానికి చెమటలు కక్కే మా ఆవిడని చూపిస్తే తప్పేముందులే సార్ అన్నాడు తెలివిగా. ఆర్థిక శాస్త్రం చదవకపోతేనే వ్యాపార రహస్యం తెలుసుకున్నవాడు. ఇక కృష్ణ బతుకుకి ఢోకా లేదు. ఆశ్చర్యపోతూనే మెచ్చుకోక తప్పింది కాదు. కృష్ణ దగ్గర వీడ్కోలు తీసుకొని రోడ్డు దాటి బస్ ఎక్కి టిఫిన్ బండి వైపు చూశాను. ఆమె నవ్వుతూ కనబడుతుందేమోనని కొన్ని ఖాళీలంతే ఎప్పటికీ నింపబడవు. అంతే కథ.